शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदां भोजवदनावदनाम्भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियातु। बुद्धिर्बलं यशो धैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनुमस्मरणात् भवेत्। रामाय राम भद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ताः सुखिनो भवन्तु। ईरोजु मनं अंटे ईनाडु ई कालंलो విపరీతమైనటువంటి ధోరణులు మనం మానవుల యొక్క జన్మ ఎందుకు ఎత్తామో అనేది తెలియకుండా మనం ఈ సమాజంలో ఈనాడు మసలుతున్నాం. కాబట్టి ఆ కన్న తల్లినే మర్చిపోయే రోజుల్లో మరి జన్మభూమిని ఏమన్నా గుర్తుపెట్టుకోగలరా? జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గం కన్నా మిన్నయైనది జన్మభూమి. నీకు కన్న తల్లి మీద ఎంత మమకారం ఉంటుందో, ఎందుకంటే నువ్వు పుట్టగానే పాలిచ్చి స్తన్యం ఇచ్చి నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిని మర్చిపోతున్నావు. నేను నువ్వు ఆరుగాలము నువ్వు నిల్చోవటానికి తిరగటానికి నీకు మరి వసతినిచ్చిన జన్మభూమి. ఆ తల్లిని చూస్తే, కన్న తల్లిని చూసినంత ఆనందం కలుగుతుంది. నువ్వు పుట్టిన చోటు వెతుక్కుంటూ వెళ్ళి ఆనందపడుతుంటావు. కాబట్టి జన్మభూమి యొక్క ఆనందం కన్న తల్లి ఎంత ఉంటుందో అంతా ఉంటుంది. కాబట్టి కన్న తల్లి ఎందున ఎంత ప్రేమ వాత్సల్యం మనం చూపిస్తామో జన్మభూమి ఎందు కూడా అంతే చూపించాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆనాడు మనకు స్వతంత్రము రాకముందు మరి ఆంగ్లేయుల పరిపాలనలో మనం చాలా కాలం బాధలు పడ్డాం. స్వతంత్రం వచ్చింది, విత్సలవిడిగా స్వతంత్రాన్ని మన చేతుల్లోకి తీసుకుంటున్నారు ప్రతి వాళ్ళు. ఇది ధర్మమా? వాక్ స్వాతంత్రం ఉంది, దానివల్ల ఎంతవరకు ఎదుటి వాడికి ఇబ్బంది చేయకుండా ఉండేదే వాక్ స్వాతంత్రం అంటే. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు తిట్టడమో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమో, నీ ఇష్టం వచ్చినట్టు ఊరికే ప్రగల్భాలు పలకటం, ఎదుటి వాడిని నిందించటం ఇక దీనికి కాదు వాక్ స్వాతంత్రం. మంచి మాటలు మాట్లాడి ఎదుటివారికి మరి బాధ లేనటువంటి విధంగా నువ్వు మాట్లాడిన మాట వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటట్టుగా ఉండాలి తప్ప మరి నీ వాక్ స్వాతంత్రం విచ్చలవిడితనంతో ఉండకూడదు. కాబట్టి వాక్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రాలు కూడా ఉన్నాయి, మనకు అది కూడా ఇచ్చారు స్వతంత్రం వచ్చిన తర్వాత. దాంట్లో ఏమైనా రాయొచ్చు, వాడిని తిట్టచ్చు, బూతులు తిట్టచ్చు, ఏమైనా రాయొచ్చు, దాంట్లో ఎట్లయినా రాయొచ్చు. అదే ఆ పద్ధతి. వాంగ్మయం భాషా పటిమ ఉంటేనే దాంట్లో రాయాలి. ఆనాడు పేపర్లు ఎలా చక్కని భాషతో వర్ధిల్లుతూ ఉండేవి. ఈనాడు వాడు తిడితే వీడు తెచ్చి రాయాలి. ఒక మనిషికి ఒక పేపర్ చొప్పున ఉన్నది ఈనాడు. ఎందుకండి పేపర్లు ఎందుకు? పోనీ భాషకు ఒకటి చొప్పున ఉంది అంటే ఒప్పుకోవచ్చు. ఒకే భాషలో 100 మళ్ళీ పేపర్లు ఉంటాయి. ఇందులో అన్నీ కూడా పరమ భూతులు తిట్టుకుంటూ రాస్తారు. ఇదే వాక్ స్వాతంత్రం, పేపర్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం ఇవన్నీ ఇట్లానా? అట్లనే మళ్ళీ మనకు ఏ విధమైనటువంటి ఇతరులకు అపకారం లేకుండా నడవటం అనేది మన నడవడిక స్వతంత్రం. మనం వెళుతూనే ఉంటాం, పక్కవాడు ఎదురొచ్చినా కానీ తప్పుకోం, పక్కన ఆడపిల్లలు వస్తున్నా తప్పుకోం. అది ఏది ఉంటే మన స్వతంత్రం, అది అదే స్వతంత్రం. నీకు అంటే దీనన్నిటికీ అనర్థం ఏమిటంటే స్వతంత్రాలన్నిటికీ ఇచ్చారు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ సరిగ్గా సక్రమమైన పద్ధతిలో ఉండదో అప్పుడే ఈ స్వతంత్రాలన్నిటికీ కూడా విఘాతాలు ఏర్పడుతున్నాయి. ఇవి ప్రభుత్వాలు తెలుసుకొని జాగ్రత్తగా మరి ఈ యొక్క ప్రభుత్వముల యొక్క చట్టాల్ని సరైన మార్గంలో పెట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా పాలకులు మరి అనుసరించవలసిన పద్ధతులు చాలా ఉన్నాయి. వీటిని ఎప్పుడైతే పాలకులు నిర్దిష్టమైన పద్ధతిలో అనుకరణకు ఉపయోగిస్తారో
అప్పుడు విచ్చలవిడితనం ఉండదు. ప్రతి దాంట్లో విచ్చలవిడితనమే, రోడ్డు మీద నడుస్తున్నా విచ్చలవిడితనమే. వాడి జేబులు చేతులు ఏముంటుందో తెలియదు, కత్తితో పడవటచ్చు, మరి చాకుతో తుపాకీతో కాల్చవచ్చు, బాంబులు వేయచ్చు, ఏమైనా చేయిస్తుంటాడు. అదే స్వతంత్రానికి అర్థం. స్వతంత్రమునకు అర్థాన్ని చెప్పేటువంటి నాథుడు ఈనాడు ఎవ్వడు ఎక్కడా కనిపించట్లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈనాడు తెలియటంలా స్వతంత్రం యొక్క విధి విధానాలు ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని మసలండి. సమాజానికి తగిన తోడ్పాటును చెయ్యండి. సమాజం అంటే ఎవరు? ఒక్కడితో కాదు, పాలకులతోనే కాదు, నా ఒక్కడితో కాదు, నీ ఒక్కడితో కాదు, అందరూ సమిష్టిగా మమేకమై ఒకరికొకరు సహకరించుకున్నదే సమాజము. సమాజం అన్న దానికి సహచర జీవనం, అది సహజం. సమాజం అంటే